ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. ఇది ఒక శుభ దినం. ఇప్పటి వరకు డ్రైవర్లుగా ఉన్న తాము యజమానులుగా మారటం పట్ల లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. సీఎం నివాసం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. ఉద్యోగ బ్రాహ్మణ యువతకు ఉపాధి కల్పించడంలో భాగంగా బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి భారీ స్థాయిలో సబ్సిడీ ఇస్తూ అనేక వాహనాలను ఈ రోజు ముఖ్యమంత్రి వారికి పంపిణీ చేశారు. ప్రస్తుతం సబ్సిడీ పొందిన లబ్ధిదారులు ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అమ్మ, మీ భర్త గారికి కారు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు, సబ్సిడీ మీద మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? గతంలో మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా మారబోతున్నాయి అనుకుంటున్నారు? ఇదివరకు అయితే మా వారు ఆయన వేరే వాళ్ళకి ట్యాక్సీ డ్రైవర్ కింద వెళ్ళేవారు. ఇప్పుడు మాకు సొంతంగా ఒక వెహికల్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషిస్తున్నాం. దీని గత చైర్మన్ ఆనంద సూర్య గారికి, చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అంటే సాధారణంగా బ్రాహ్మణ ఇళ్లలో బయటకు వెళ్ళి పనిచేయడం అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, మరి అలాంటి సమయంలో బయట వేరే వారి కింద డ్రైవర్గా పని చేస్తున్నాడు, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండేది? ఇప్పుడు సొంత వాహనం వచ్చింది, మీకు ఏమైనా ఎలా ఫీల్ అవుతుంది? కొంచెం బాధగా ఉండేది, ఒకళ్ళ కింద అట్లా వెళ్తున్నారు డ్రైవింగ్ కింద అంటే కొంచెం అనిపించేది. కాకపోతే ఇప్పుడు మాకంటూ ఒక సొంతంగా ఉండేటప్పటికి చాలా ఇప్పుడు ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతున్నామండి. చాలా అది మాకు ఒక చెప్పుకోవడానికి ఒక స్థాయి వచ్చింది అన్నట్టుగా మేము కూడా ఒక ఆనందిస్తున్నాం. నలుగురిలోనే ఒక గుర్తింపు వస్తుందని సంతోషపడుతున్నాము. థ్యాంక్ యూ అమ్మ. మొత్తం మీద నిత్యం వేదపట్నం చేసే బ్రాహ్మణులు కానీ వాళ్ళు వేరే వారి కింద పనిచేయడానికి కొంత ఇబ్బంది పడతారు. అలాంటిది ప్రస్తుతం తీసుకుంటే కనుక చాలామంది ఇప్పుడు మనం చూడొచ్చు వాళ్ళకి కార్లు పంపిణీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మ మీరు చెప్పండి, మీ భర్తకు కార్పొరేషన్ తరఫున లోన్ ఇచ్చి సబ్సిడీ ఇచ్చి కారు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా. అసలు ఇంత తక్కువగా మనకు సబ్సిడీ తీసి 2 లక్షలు మనకి ఇంత తక్కువగా ఇస్తారంటే మాకు సంతోషం అండి. లోన్ కూడా బ్యాంక్ వెళ్లకుండా కార్పొరేషన్ నుంచి ఇస్తున్నారు, ఇది మీకు ఎలా ఉంది? మాకు ఈజీగానే ఉందండి, బాగా అన్ని సంతోషంగా ఉంది, కడతాం బాగా. సాధారణంగా బ్రాహ్మణుల కుటుంబంలో అయితే బయటకు వెళ్ళి పనిచేయడం కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు, అలాంటిది వేరే వాడి కింద డ్రైవర్ గా పనిచేయడం కంటే సొంత కారు ఉంటే ఎలా ఉంటుంది? ఓనర్ కమ్ డ్రైవర్ గా బాగుంటుందండి మనకు. హాయ్ ఇది ఓకే. ఇప్పుడు మనం చూడొచ్చు వరుసనే చాలా ఈరోజు 30 కార్లు వరకు కూడా పంపిణీ చేశారు. ప్రస్తుతం కొంతమంది లబ్ధిదారులు కూడా ఉన్న పరిస్థితి ఉంది, వాళ్ళ స్పందన ఏంటో తెలుసుకుందాం. సార్ చెప్పండి, బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి మీకు కారు ఇవ్వడం జరిగింది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇకపైన గతంలో ఉన్న మీ ఆర్థిక పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఎలా మారబోతున్నారు? నేను డ్రైవర్గా పనిచేస్తాను సార్, చాలా హ్యాపీగా ఉంది కారు ఇవ్వటం. ఇప్పుడు ఓనర్ అవుతాం కదా సార్, కొంచెం మెరుగుపడింది అనుకుంటున్నాను సార్, ఆదాయం మెరుగుపడుతుంది అనుకుంటున్నాను. అంటే మీ ఆర్థిక పరిస్థితి ఇకపైన ఏమైనా మెరుగుపడుతుంది అనుకుంటుంది? ఆశిస్తున్నాం సార్, మెరుగుపడుతుంది కూడా. మొత్తం మీద తీసుకుంటే కనుక వీరందరూ కూడా ఒకటే విషయం చెబుతున్నారు, గౌరవప్రదంగా జీవించడం కోసం అనేక వృత్తులు వేరే వాళ్ళు ఎంచుకునే అవకాశం ఉంది, బ్రాహ్మణులకు మాత్రం కొంత ఇబ్బంది ఉంది ఇతర పనులు చేయడానికి. అయితే ఇటువంటి సమయంలో ముఖ్యమంత్రి గారు గౌరవప్రదంగా సొంత కారు ఓనర్కం డ్రైవర్గా పనిచేసే అవకాశం కల్పించినందుకు వారంతా కూడా ధన్యవాదాలు చెప్తున్నారు. ఇదే సమయంలో బ్యాంకుల చుట్టూ తిరగకుండా లోన్లు కూడా కార్పొరేషన్ నుంచే ఇప్పించడం, సబ్సిడీ అందించడం లాంటి మంచి కార్యక్రమాలు చేయడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రామ్.